అట్లాగే దిశ పేపర్లోనే ఈ టిఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం వల్ల దాని మీద కౌంటర్ రేవంత్ రెడ్డి కౌంటర్ అట్లాగే పక్కనే బండి సంజయ్ కౌంటర్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ముందుగా రేవంత్ రెడ్డిది చూద్దాం రాష్ట్రానికి తీరిన కేసీఆర్ రుణం తెలంగాణ అస్తిత్వాన్ని దారుణంగా చంపేశారు కుటుంబ తగాదాల ప పరిష్కారం కోసమే బీఆర్ఎస్ ఇక ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టినా ఆశ్చర్యం లేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా సీఎం వ్యవహారం కేసీఆర్ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు చెల్లు చీటి బీఆర్ఎస్ ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవం కొన్ని మాటలు చెప్పిండు మొదటిగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడింది దాన్ని లక్ష్యం చేకూరు చేర్చుకుంది రీచ్ అయింది ఇప్పుడు భారతదేశం కోసం పెట్టిండు బా తర్వాత విశ్వం కోసం పెడతాడు ప్రపంచ పార్టీ ప్రపంచ పార్టీగా అంటాడు లాస్ట్కు దేవుణ్ణి నేనే అని కేసీఆర్ అంటాడని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టిండు అంటే కావచ్చు అని విశ్వం మొత్తం నేనే పార్టీ విఆర్ఎస్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి అన్న మాటలో వాస్తవం ఉంది అది శక్తి సామర్థ్యాలు సరిపోతాయా సరిపోవా తెలంగాణనే తెలంగాణలో ఉన్న ఉన్న కొట్లాటలని తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా చేయడంలో కేసీఆర్ ఇప్పుడు విఫలమవుతుండు ఇంకా పోయి భారతదేశం మొత్తం తిరిగి దాన్ని పార్టీని అంతర్గతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే చాలా కష్టం అది కేసీఆర్ తోటి రైతుతో కాదు అనేటువంటిది విశ్లేషకులు చూస్తున్నారు అట్లాగే బండి సంజయ్ కూడా ఏం కౌంటర్ చేసి ఏం చేద్దాం చూసే ప్రయత్నం చేద్దాం టిఆర్ఎస్ టు బీఆర్ఎస్ పందికి లిప్ స్టిక్ పెట్టడమే కేసీఆర్ కొత్త బండి సెటైర్లు గేమ్ చేంజర్ కాదు నేమ్ చేంజర్ ప్రజలే అంతిమంగా ఫేట్ చేంజర్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ ఇగో ఇక్కడ ట్విట్టర్ టిల్లు అని మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి అంటే ఎక్కువ ట్విట్టర్లోనే ఆయన స్పందించాడు ప్రజలలో ఉండడం ట్విట్టర్లో ఉండడం ఎక్కువ కాబట్టి ఆయన టిల్లు అని గేమ్ చేంజర్ కాదు ఇది గేమ్ లేకపోతే ప్రజలకు పోయి ఇది ప్రజల కోసం చేసే పార్టీ కాదు నేమ్ చేంజర్ నేమ్ మాత్రమే చేంజ్ చేసుకున్నారు ఇక పందికి లిప్ స్టిక్ పెట్టడం ఎట్లా ఉంటుందో టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ కావడం ఉంటుందని బండి సంజయ్ ఆయన అన్నాడు నిన్న మరి ఇది ఇద్దరు అంటే ఒక పార్టీ జాతీయ పార్టీగా అయింది కాదు దాని మీద వీళ్ళిద్దరు కౌంటర్ ఇచ్చిరు అది దానికి సమాధానం కేసీఆర్ ఏమి ఇస్తున్నారో మనం చూడాల్సిందే